నమస్కారం స్వాగతం ముందుగా కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న మోదీ సీఎంలు సీజీల సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం కోర్టుల అనుసంధానం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలన్న సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ దేశంలో నూట ఇరవై రెండు ఏళ్ల రికార్డు స్థాయిలో ఏప్రిల్ ఎండలు రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరికలు జూన్ పన్నెండు కల్లా మన ఊరు మనబడికి సర్వం సిద్ధం సర్పంచులు బాధ్యత తీసుకోవాలని మంత్రి సబిత నిర్దేశం రాహుల్ సభతో కుటుంబ పాలనపై పోరు మొదలన్న కాంగ్రెస్ పీకే సూచనతో కేసీఆర్ కోసమే సభ పెడుతున్నారని భాజపా విమర్శ గంటల వ్యవధిలో ఆవిరైన లక్ష యాభై ఆరు వేల కోట్ల బెల్జోస్ దేశంలో యాభై శాతం పెండింగ్ కేసుల్లో ప్రభుత్వాలే కక్షిదారులుగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు కార్యనిర్వాహక శాఖలోని విభాగాలు సమర్థంగా పనిచేయకపోవడం వల్లే కోర్టుల్లో వ్యాజ్యాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీజీఐ వ్యాఖ్యానించారు న్యాయ వ్యవస్థ పరిపాలనకు ఎప్పుడు అడ్డురాదని స్పష్టం చేశారు ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు వ్యక్తిగత ప్రయోజన వ్యాధ్యాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు న్యాయ వ్యవస్థలో ఖాళీల భర్తీకే చర్యలు తీసుకుంటామని చెప్పారు కోర్టుల్లో వందల సంఖ్యలో దాఖలవుతున్న అవసరం లేని వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టుల సీజేలు రాష్టాల ముఖ్యమంత్రుల సదస్సులో సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు ఈ భేటీలో కీలకోపన్యాసం చేసిన జస్టిస్ రమణ న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని అన్నారు కోర్టుల్లో ఉన్న యాభై శాతం పెండింగ్ కేసుల్లో ప్రభుత్వాలే కక్షిదారులుగా ఉన్నాయని ఇది అంగీకరించక తప్పని విషయమని సీజీఐ వ్యాఖ్యానించారు న్యాయస్థానంలో మానవ వనరుల కొరత తీరితే పెండింగ్ కేసులు తగ్గుతాయన్నారు న్యాయవ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కోరారు ఏడాది నుంచి జడ్జీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించినట్టు చెప్పారు

Judicial pronouncements are not good for the health of democracy. Let there be no doubt, I have the highest regard for the legislature and the elected representatives. I value the role played by each of them in our democracy, right from a ward member to a member of parliament. The rising number of frivolous litigations in an area of concern, for example, the well-meaning concept of public interest litigation is at times turning into personal interest litigation. No doubt. PAL has sawed a lot of public interest however it is sometimes being misused to stall projects or pressurize public authorities these days PAL has become a tool for those who want to settle scores or corporate rivalry realizing the potential of permissions courts are now highly conscious in the entertaining of the same అనంతరం మాట్లాడిన ప్రధానీ నరేంద్ర మోది న్యాయవ్యవస్థ బలopeతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు సమస్యలకు సులువైన పరిష్కారం లభించడంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమన్నారు కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో న్యాయం సులువుగా త్వరితగతిన అందరికీ లభించే న్యాయవ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎంలు హైకోర్టు సీజేలు డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసి రావాలని ప్రధాని సూచించారు న్యాయభాష సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉండాలన్న ప్రధాని ఆ భాషను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు साथियों हमारे देश में आज भी हाईकोर्ट्स और सुप्रीम कोर्ट की सारी कार्यवाही इंग्लिश में होती है साथियों एक बड़ी आबादी को न्यायिक प्रक्रिया से लेकर फैसलों तक को समझना मुश्किल होता है हमें इस व्यवस्था को सरल और आम जनता के लिए ग्राह्य बनाने की जरूरत है हमें कोर्ट्स में स्थानीय भाषाओं को प्रोत्साहन देने की जरूरत है इससे देश के सामान्य नागरिकों का न्याय प्रणाली में भरोसा बढ़ेगा దేశంలో అసంబద్ధంగా ఉన్న సుమారు పద్దెనిమిది వందల చట్టాలను రెండు వేల పదిహేనులోనే గుర్తించి పద్నాలుగు వందల యాభై కేంద్ర చట్టాలను రద్దు చేసినట్టు ప్రధాని చెప్పారు కానీ రాష్ట్రాలు అలాంటి డెబ్బై ఐదు చట్టాలను మాత్రమే రద్దు చేసినట్టు గుర్తు చేశారు ఈ విషయంలో రాష్ట్రాలు మరింత చొరవ చూపాలని ప్రధాని ఆకాంక్షించారు ఈ సదస్సుకు ఏపీ బంగాల్ ఢిల్లీ జార్ఖండ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు తెలంగాణ నుంచి న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఉత్తర వాయువ్య మధ్య భారతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో నూట ఇరవై రెండు ఏళ్లలో తొలిసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచిందని వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది ఈ నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో సగటు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతుండగా వాయువ్య భారతంలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా డిగ్రీలుగా ఉన్నట్లు తెలిపింది మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది డిగ్రీలుగా నమోదైనట్లు వివరించింది పశ్చిమ మధ్య వాయువ్య భారత్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న ఐఎండి ఈశాన్య ఉత్తర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది నైరుతి రుతుపవనాల ముందస్తు అంచనాలను కూడా ప్రకటించిన ఐఎండీ వానాకాలంలో పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది వాయువ్య ఈశాన్య ఆగ్నేయ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కానుందని అంచనా వేసింది రాష్ట్రంలో భారడు భగభగమంటున్నాడు ఇప్పటికే నలభై ఐదు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది తీవ్రమైన ఎండలతో పాటు వడగాలు వీస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర తెలంగాణలో ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా జైనద్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు అత్యవసరమైతే గానీ ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనుల్లో ఆలస్యం తగదని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రుల బృందం స్పష్టం చేసింది శాఖలు విభాగాలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని వేసవి సెలవుల్లో పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రులు స్పష్టం చేశారు చేస్తున్న పనులు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇందుకోసం జూన్ ఒకటో తేదీ నుంచి బడిబాట లాంటి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు మనవూరు మనబడి మొదటి విడతలో చేపట్టిన పనుల పురోగతిని మంత్రుల బృందం సమీక్షించింది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల బృందం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సమావేశమైంది మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తలసాని నిరంజన్ రెడ్డి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఇప్పటి వరకు కార్యక్రమం అమలు పురోగతిపై సమావేశంలో చర్చించారు డిజిటల్ విద్యాబోధన సదుపాయాల కల్పన ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ సదుపాయాలు సంబంధిత అంశాలపైనా చర్చించారు మన ఊరు మనబడి మంజూరు చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందని కొందరు మంత్రులు ప్రశ్నించినట్లు సమాచారం ఏ ఏ పనులు చేస్తున్నారో స్పష్టత లేదని స్థానిక ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదని మరికొందరు అన్నట్లు తెలిసింది పనులు నాణ్యతతో చేయాలని చేస్తున్న పనులకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు శాఖలు విభాగాలు ఎవరికీ పట్టనట్లు వ్యవహరించడం సబబు కాదని అన్ని శాఖలు విభాగాల మధ్య సమన్వయ ఉండాలని నిర్దేశించారు పాఠశాలల అంచనా వ్యయాలను భారీగా పెంచుతున్నారని నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు కిచెన్ షెడ్ల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు వేసవి సెలవులను ఉపయోగించుకుని పనులు పూర్తి చేయాలన్న మంత్రులు పనుల్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు సర్పంచులు చొరవ చూపేలా చూడటంతో పాటు పూర్వ విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రతి సోమవారం సమీక్షించుకుని ముందుకెళ్లాలని మంత్రులు సూచించారు స్కూల్ సంబంధించిన నాలుగు ఐటమ్స్ ఏవైతే ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో చేస్తున్నామో పన్నెండులో వాటిని కూడా తొందరగా జిల్లా కలెక్టర్స్ లెవెల్లో గౌరవ మంత్రివర్లు జిల్లాకు సంబంధించిన మంత్రివర్లు అందరూ కూడా చొరవ తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు కూడా చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను బట్టి గౌరవ సర్పంచ్ మీ గ్రామంలో ఉన్న స్కూల్ బాగుపడుతుంది అన్నప్పుడు మీరే నాలుగడుగులు ముందేసి చొరవ తీసుకుంటే వీలైనంత తొందరలో పూర్తిగా అవకాశం ఉంటుంది డిజిటల్ విద్యా బోధనకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు డిజిటల్ విద్యలో భాగంగా ప్రొజెక్టర్లు కాకుండా స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని తెలిపారు విద్యార్థులకు కోడింగ్ లో శిక్షణ ఇచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు గిరిజన గురుకులాల్లో కోడింగ్ శిక్షణ ఇస్తున్న విషయమై అభినందించారు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమవుతున్నందున ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు సూచించారు జూన్ నుండి వరకు బడివాట లాంటి కార్యక్రమాన్ని గ్రామాలలో అందరూ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అది కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయాలనేది ఒకటి జూన్ ట్వెల్త్ రోజు కూడా పెద్ద ఎత్తున పిల్లలందరూ స్కూల్కి వస్తున్న టైంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయాలనేది ఒకటి తీసుకోవడం జరిగింది ఫస్ట్ క్లాస్ నుండి ఎయిత్ వరకు పెడతా ఉన్నాం అన్ని క్లాసెస్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ ఒకటి వదిలేయడం జరుగుతుంది నైన్త్ ఒకటి వదిలేయడం జరుగుతుంది త్రీ ఇయర్స్ తర్వాత కూడా టెన్త్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం రావడానికి అవకాశం ఉంటుంది స్థలాలు ఉన్న చోట క్రీడా సదుపాయాలు కల్పించాలని ఇందుకోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులను వినియోగించాలని మంత్రులు తెలిపారు వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారికి కరికులం లేదని కొందరు ప్రస్తావించారు గురుకులాలు నిర్వహిస్తున్న సంక్షేమ శాఖలు విద్యాశాఖ పూర్తి సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు అంగన్వాడీల్లో పూర్తయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా బ్రిడ్జ్ కోర్సు నిర్వహణ గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధిపైన సమావేశంలో చర్చించారు జిహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ఆఫర్కు విశేష స్పందన లభిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆస్తి పన్నును ఈ అర్ధరాత్రిలోపు చెల్లిస్తే ఐదు శాతం రాయితీని ప్రకటించింది ఈ ఆఫర్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముగియనుంది ఈ నేపథ్యంలో ఎర్లీ బర్డ్ ఆఫర్లో నగరవాసులు ఆస్తి పన్ను చెల్లించేందుకు భారీ ఎత్తున తరలివస్తున్నారు ఇప్పటివరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వసూలు అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమాపేశానికి హాజరు కాకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకర్ వివరణ ఇచ్చారు ఈ మేరకు హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఠాగూర్ తో భేటీ అయ్యారు కోమటిరెడ్డి స్టార్ క్యాంపెనియర్ అని ను కలవడం సహజమేనన్న ఠాగూర్ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు కోమటిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు అనంతరం బోయినపల్లిలో ఉన్న పార్టీ స్థలాన్ని ఏఐసిసి కార్యదర్శి బోసురాజుతో కలిసి పరిశీలించారు అక్కడే పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ భావిస్తోంది రాష్ట్రంలో తెరాస పాలలకు చలమిగీతం పాడేందుకు ఓరుగల్లు రైతు సంఘర్షణ సభ నాంది పలుకుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు నెల ఆరున హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను నేతలతో కలిసి ఠాగూర్ పరిశీలించారు కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ కాకున్నా ఆయన కుటుంబం మాత్రం అయ్యిందని ఆరోపించారు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు రైతుల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ వరంగల్ సభలో కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు శ్రీ రాహుల్ గాంధీజీ విల్ గివ్ అ ప్లాన్ ఫార్ ది ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ హీ విల్ అన్వీల్ అ ప్లాన్ అండ్ ఇన్ వారంగల్ హౌ కాంగ్రెస్ పార్టీ విల్ హెల్ప్ ది ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ దట్ ఫోర్ దిస్ ఈస్ గోయింగ్ బి అన్ హిస్టారిక్ ప్రోగ్రామ్ ఫర్ ది తెలంగాణ కాంగ్రెస్ యాజ్ వెల్ ఎస్ తెలంగాణ ఇట్స్ సెల్ఫ్ అండ్ దిస్ విల్ బి ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ చంద్రశేఖర్ రావు అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఇన్ తెలంగాణ అండ్ అండ్ విల్ విల్ ది బిగినింగ్ పుట్ అన్ ఎండ్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో స్థాయిలో ప్రారంభించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించి పదిహేను రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు తెరవలేదని ఆరోపించారు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రైతులతో ముంచారు రాష్ట్రంలో ఏడు కేంద్రాలకు రెండు ఐదు వందల కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని బండి కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు సాగట్లేదని ఆరోపించారు అరవై లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా కేవలం రెండు లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నారని తెలిపారు అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోలు అయ్యే ఖర్చు కేంద్రమే చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని చూపకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని సంజయ్ సూచించారు అన్న కేసీఆర్ ఒక్క పైసలు కొనుగోలు కైతే బెట్టిరా ఈడా స్టార్ట్ చేసిరా ఎప్పుడు యాదస్తురా అయినా స్టార్ట్ చేస్తారు నేను యాదస్తురా కదా ఏమన్నాడు కేసీఆర్ సారే నేనే ఉంటాను నేనే కొంటా ఎక్కడ ఇరవై నాలుగు గంటల్లో కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఎన్ని రోజులు ఇప్పటికి వారో స్టార్ట్ చేసిండేస్తే పైసలు ఎక్కడ ఎవలి పైసలు కేంద్రం ఇవ్వాలే సుదీర్ద పైసలు కేంద్రం ఇస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్ల పైసలు కేంద్రం ఇస్తుంది లేబర్ పైసలు కేంద్రం ఇస్తుంది గోండ సంచుల పైసలు కేంద్రం ఇస్తుంది అక్కడ పనిచేసే సిబ్బంది ఉంటారు కదా క్లర్కులు వాళ్ళ పైసలు కేంద్రం ఇస్తుంది వడ్డను బియ్యం ఆడిస్తాం ఆ పైసలు కేంద్రం ఇస్తుంది నా ఆరు నెలలో ఏడు నెలలో దీన్ని స్టోరేజ్ చేస్తాం మనం రైస్ బిల్లా ఆ స్టోరేజ్ చేసినందుకు కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ కాకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకరిజం చేసినందుకు ఆయన కూడా కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది ఈయనిచ్చేది ఏందిగా అయితే ఇవన్నీ విషయాలు రైతులకు తెలిసిపోయినాయి తెలిసిపోయి అంతా తెలిసింది కదా తెలిసినాక ముఖ్యమంత్రి ఏం చేసాడు అబ్బా బిడ్డ రైతులకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి ఏడు సంవత్సరాలు నమ్మించిన ఈయన రైతులు కాబట్టి రైతులకు ధాన్యం కొంటే రైతులు లాభపడితే కోట్లేరు మోడీ గారికి రైతులు సుఖంగా ఉండదు రైతులు నష్టపోతే రైతులు నష్టపెట్టి ఈ నష్టపెట్టింది కేంద్ర ప్రభుత్వమే అని బదినం చేసి మీకును మోడీ గారికి మధ్య కుట్లాట పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేసిండు రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ కంటే తెరాసకి ఎక్కువ లాభం చేకూరుతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ఎస్ ప్రభాకర్ ఆరోపించారు పీకే స్కెచ్ మేరకే కేసీఆర్ కోసమే రాహుల్ వస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో మూడు వందల యాభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు తెరాసని తలుపు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి శాసన సభ్యుల్ని ఆ తర్వాత టీఆర్ఎస్కి ఫిరాయింపులుగా ముకుమ్మడిగా పార్టీ మారితే పార్టీ ప్రెసిడెంట్ గా ఒక్క రోజు కూడా కేసీఆర్ ని విమర్శించలే ప్రశ్నించలే నిలదీయలే సిఎల్పీ కౌన్సిల్ విలీనం చేస్తున్నామని చెప్పని ప్రకటన చేసి తీర్మానం చేసి స్పీకర్ కి అందజేస్తే కూడా రాహుల్ ఒక్క మాట మాట్లాడలేదు కేసీఆర్ కోసమే టిఆర్ఎస్ కోసమే రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నాడని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి వేసినటువంటి స్కెచ్ లో భాగంగా కేసీఆర్ రాహుల్ ని రప్పించాలని చెప్పని కోరితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అనుకూల వర్గం ఈ రోజు రాహుల్ ని వరంగల్ కి రప్పిస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా రాహుల్ పర్యటన ఖచ్చితంగా కాంగ్రెస్ ని బలోపేతం చే కాదు పక్క రాష్ట్రంలో కరెంటు నీళ్లు లేవని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు క్రెడై సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు కొంత బాధ కలిగించి ఉండొచ్చని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఎవరినో బాధ పెట్టాలనో కించపరచాలనో అలా మాట్లాడలేదంటూ అర్ధరాత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు ఏపీసీఎం జగన్ సోదర సమానుడిగా భావిస్తున్నట్లు పేర్కొన్న కేటీఆర్ ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు పక్క రాష్ట్రంలో కరెంటు లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది హైదరాబాద్లోనే కరెంటు లేదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని స్పందించారు కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు కోతలేని విద్యుత్ మౌలిక లేని నగరానికి పెట్టుబడులు పోటెత్తున్నాయని తలసాని వివరించారు తెలంగాణలో విద్యుత్ సరఫరాపై బొత్స వ్యాఖ్యలు సరికావంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పుపట్టారు కరెంటు లేదు జనరేటర్ వాడుతున్నాం అని చెప్పడం అయితే కరెక్ట్గా లేదు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జనరేటర్ ఇన్వర్టర్స్ అనేది ఒక రెసిడెన్షియలే కాదు కమర్షియలే కూడా ఇక్కడ లేవు సరే సబ్బు ఒకటి ఏంటంటే సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా కొన్ని అంశాలు చెప్పినప్పుడు అంత ఉలిక్కి పడవలసినటువంటి అవసరం అయితే లేదు తొందరపడిగా ఒకరు ఒకళ్ళు మాట్లాడారు కాబట్టి నేనేక్కడ వెనక్కి పడుతున్నావు అని చెప్పి అంటే కొంతమంది సరికాస్టింగ్ కూడా మాట్లాడి అది పద్ధతిగా లేదు డెఫినెట్గా గా ఇరుగు పొరుగు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం ఒకరొకరు సహకరించాలని కోరుకునే వాళ్ళం మీకు అంత తొందరపాటు ఎందుకు వచ్చిందో నాకేమైతే అర్థం కాలేదు ఓకే మాకంటే బ్రహ్మాండంగా చేస్తే ఫైన్ కదా ఒక అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రాన్ని చూసి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ స్ఫూర్తితో మనం ఇంకా ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఇచ్చిన దాన్ని ప్రతి స్టేట్మెంట్ ని నెగటివ్గా తీసుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను అదే అదేవిధంగా మళ్ళీ ఒకసారి నేను బొత్స సత్యనారాయణ గారు కూడా కోరుకుంటా ఉన్నాను మీరు స్టేట్మెంట్కు బదలి స్టేట్మెంట్ అని కాకుండా వచ్చినటువంటిది ఎలాంటి మీరు జనరేటర్ వాడారని చెప్తున్నారు మీ ఇంటికి మీ ఇంట్లో కార్యాలు జరిగినప్పుడు అడిషనల్గా మీకు ఏదైతే ఉన్న రెగ్యులర్గా వాడే కరెంటు దానికంటే ఎక్కువ ఎప్పుడైనా వాడుకుంటే మనం అడిషనల్గా ఎప్పుడైనా ఎవరైనా జనరేటర్ పెట్టుకుంటారు కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం ఎక్కడ జనరేటర్స్ కానీ ఏది కానీ వాడడం లేరని చెప్పడానికి నేను సంకోచించడం లేదు తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలుపుదామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు తలసేమియా సెల్ సొసైటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు తలసేమియా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు తలసేమియా బాధిత పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుందని జన్యుపరమైన సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హెచ్బీఏ టూ పరీక్షను చేయించుకోవాలని హరీష్ రావు సూచించారు తలసేమియా వ్యాధి బాధితుల కోసం కమలా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్న మంత్రి హెచ్బిఏ పరీక్ష తప్పనిసరి చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రోగ్రాంను ఇంక్లూడ్ చేసి పిల్లలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ కలుగుతా ఉంది वो लोग कुछ गलती करें नहीं जेनेटिक डिजॉर्डर से छोटे बच्चों को इतना तकलीफ हो रहा है वो बातों में नहीं बोल सकते इसके लिए एच बी ए टू का टेस्ट फर्स्ट एंटीनेटल चेकअप में कंपलसरी करने के लिए जो रिक्वेस्ट चंद्रकांत कर कर, चु, कर, चु, कर चुके हैं जल्द से जल्द तेलंगाना में विल मेक एच बी ए टू टेस्ट मैंडेटरी <laughs> कराए देंगे हम इसके लिए जितना भी खर्च होने दीजिए बट जरूर ए, ऐसा कोई बच्चे या बच्ची के लिए ये जेन्यून डिजॉर्डर से और देश शुड नॉट सफ़र टाई कंग्रेचुलेट दिस ऑर्गेनाइजेशन कमला सोसाइटी दे आर डूइंग वंडरफुल जॉब मैं हार्टी कंग्रेचुलेशन फ्रॉम तेलंगाना गवर्नमेंट तेलंगाना में अच्छा सेवा मिल रहा है एक रेड क्रॉस सोसाइटी का एंड वन अंडर ऑर्गेनाइजेशन द बेस्ट ऑर्गेनाइजेशन दिस कमला सोसाइटी दे आर वंडरफुल जॉब హైదరాబాద్లో మరోసారి మత్తు పదార్థాల కలకలం రేగింది హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు అతని నుంచి పది లక్షల విలువైన డెబ్బై గ్రాముల ఎండీఎంఏతో పాటు ఓ కారు చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు రాజస్థాన్కు చెందిన ప్రదీప్ నరేష్ అనే కస్టమర్లు వస్తారని వారికివ్వాలని వీరేందర్ అనే వ్యక్తిని సైబర్ టవర్ వద్ద ఉంచారని పేర్కొన్నారు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరేందర్ను పట్టుకున్నారని తెలిపారు డ్రగ్స్ సరఫరాదారులు ప్రదీప్ నరేష్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వివరించారు వారిద్దరూ గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టు అయ్యారని డీసీపీ శిల్పవల్లి చెప్పారు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి విజయం సాధించాలంటే రెండో ఫ్రంట్ అవతరించాల్సిందేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు మూడో ఫ్రంట్ నాలుగో ఫ్రంట్ భాజపాను గద్దెించలేవని భావిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడో ఫ్రంట్గా గా రూపుదిద్దుకుందనే సహకరిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పీకే ఈ మేరకు సమాధానమిచ్చారు దేశంలో మూడో ఫ్రంట్ నాలుగో ఫ్రంట్ ఎన్నికలో విజయం సాధిస్తుందని తనకు నమ్మకం లేదన్నారు భాజపాను మొదటి ఫ్రంట్గా పరిగణిస్తే దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ కావాలన్నారు ఏ పార్టీ అయినా భాజపాను ఓడించాలనుకుంటే అది రెండో ఫ్రంట్ గా అవతరించాలని వెల్లడించారు అయితే కాంగ్రెస్ను రెండో ఫ్రంట్ గా భావించడం లేదని అది రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మే రెండు నుంచి మూడు రోజుల విదేశీ పర్యటన జరపనున్నారు మే రెండున జర్మనీ వెళ్లనున్న ప్రధాని ఆ తర్వాత డెన్మార్క్ లో పర్యటించనున్నారు మే నాలుగున తిరుగు ప్రయాణంలో ప్యారిస్ లో కొద్దిసేపు ఆగనున్నారు మూడు రోజుల పర్యటనలో మోదీ ఇరవై ఐదు సమావేశాలు జరపనున్నారు ఎనిమిది మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక బహుళపక్ష భేటీల్లో పాల్గొననున్నారు యాభై మంది వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు మూడు దేశాల్లోని భారత సంతతి వ్యక్తులతో ప్రధాని సంభాషించనున్నారు ఉక్రెయిన్కు జర్మనీ బాస్టగా నడుస్తున్న వేళ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి ఉక్రెయిన్కు ఆయుధ సాయాన్ని నిలిపివేయాలని రష్యా మరోసారి స్పష్టం చేసింది ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించాలని వారికి నిజంగా ఆసక్తి ఉంటే మేల్కొని మొదట ఆ పని చేయాలని రష్యా విదేశాంగ మంత్రి లావ్ ట్రోన్ సూచించారు ఉక్రెయిన్ పై కొనసాగుతున్న ప్రత్యేక సైనిక చర్య పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతోందని తెలిపారు ఉక్రెయిన్కు అమెరికా ఐరోపా దేశాలు భారీగా ఆయుధ సాయం చేస్తున్నాయి ఇటీవలే అమెరికా ముప్పై మూడు బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది మూలిగే నకపై తాటికాయ పడిన చందంగా ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలపై రాజపక్ష ప్రభుత్వం మరో భారం మోపింది అత్యవసర మందులు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో నిత్యం వాడే అరవై రకాల ఔషధాల ధరలను నలభై నుంచి అరవై శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు శ్రీలంక ఆరోగ్య శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నిర్ణయంలో ప్రజలు నిత్యం వాడే మందుల ధరలు అమాంతం పెరగనున్నాయి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు చెందిన ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయల సంపద కొన్ని గంటల వ్యవధిలో కరిగిపోయింది శుక్రవారం అమెజాన్ షేర్లు భారీ పతనాన్ని చవిచూడగా రెండు వేల పదిహేను తర్వాత కంపెనీ తొలిసారి నష్టాన్ని నమోదు చేసింది ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత తొలిసారి విక్రయాల వృద్ధి నమోదించడంతో కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి జెఫ్ బెజోస్ కు అమెజాన్లో పదకొండు పాయింట్ ఒక శాతం వాటా ఉండగా ఆయన వ్యక్తిగత సంపదలో అమెజాన్ షేర్లదే అధిక వాటా బ్లూంబర్గ్ వెలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం వెజోస్ సంపద నూట నలభై ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉండగా శుక్రవారం ఒక్కరోజే తన సంపదలో పన్నెండు శాతం కరిగిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఇప్పటివరకు జెబోస్ సంపద నలభై మూడు బిలియన్ డాలర్ల మేర తగ్గింది